Hello everyone, welcome to my channel. ఈ రోజు మన గార్డెన్ లవర్స్కి ఎంతో ఇష్టమైన నర్సరీ మేళా పీపుల్స్ ప్లాజాలో స్టార్ట్ అయింది. ఇది 24th రోజు స్టార్ట్ అయిందండి, 28th వరకు ఉంటుంది. సో ఒక్కసారి నేను మొత్తం మీకు క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను. నేను వెళ్ళాను, ఫస్ట్ డేనే వెళ్ళాను. సో అక్కడ ఇంకా స్టాల్స్ అన్నీ అరేంజ్ చేయలేదు, కొన్ని ఇంకా చేయాల్సింది ఉండే. అప్పటికైనా కూడా చాలా స్టార్ట్ అయ్యాయి. సో వెళ్ళి అంతా చూసేస్తున్నాను. ఎంట్రన్స్లో స్టార్ట్ అవ్వగానే ఇది అన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయండి, మెటల్తో చేసిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడడానికి, కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉండే, చాలా బాగా అనిపించాయి. నాకు చాలా బాగా అనిపించింది రాధాకృష్ణుల్ది, కానీ దీని కాస్ట్ 2500 ఎంత చెప్పాడు. ఎడేనియం ప్లాంట్స్, ఇంకా రోజ్ ప్లాంట్స్, పిటోనియా, పాచులాకా, చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయండి. వింటర్ గార్డెన్ కావాల్సిన వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. చామంతులు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా కలర్స్లో ఉన్నాయి. జెర్బెరా, ఇంకా పీస్ లిల్లీ, జెరేనియం, ఇవన్నీ కూడా చాలా వెరైటీ కలర్స్లో దొరుకుతున్నాయి ఇక్కడ. ఇంకా పెంటాస్, ఇంకా పాట్స్ లాగా టేబుల్ రోజెస్ అండి, డబుల్ పెటల్స్తో ఉన్న టేబుల్ రోజెస్ చాలా వెరైటీ కలర్స్తో ఉండే, చాలా బాగా అనిపించాయి చూడడానికి. అన్ని కలర్స్లో చూసేసరికి అన్నీ తీసేసుకోవాలనిపించింది. డాలియాస్ కూడా ఉన్నాయి. ఎన్నో రకాల బోన్సాయి మొక్కలు కూడా ఉన్నాయి ఈ స్టాల్లో. మొత్తం అన్ని బోన్సాయి మొక్కలు ఉన్నాయండి. మన గార్డెన్కి కావాల్సిన సెరామిక్ పాట్స్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఫస్ట్ డే వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఇంకా అరేంజ్ చేసుకుంటున్నారు. ఎన్నో రకాల ఇండోర్ ప్లాంట్స్, సెమీ షేడెడ్ ప్లాంట్స్, అన్నీ ఎన్నో వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ స్టాల్లో జెరీనియం ప్లాంట్ సీడ్స్ గురించి అడిగినప్పుడు అతను అన్నాడు అసలు జెరీనియం ప్లాంట్స్కి సీడ్సే రావు, నేను ఇప్పుడో చూడలేదు అని చెప్పాడు. కానీ లేదు, మా ఇంట్లో సీడ్స్ వచ్చాయి ప్లాంట్స్కి అని మేము చెప్పాము. నేను నెక్స్ట్ జెరీనియం ప్లాంట్ పైన వీడియో చేసినప్పుడు నేను ఖచ్చితంగా నేను మీకు అది చూపిస్తాను, సీడ్స్ వచ్చాయి, సీడ్స్ నుంచి వేరే ప్లాంట్స్ కూడా వచ్చాయని చెప్పి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఎన్నో వెరైటీ ఆఫ్ సక్కులెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే అన్నీ తీసేసుకోవాలనిపించింది, సక్కులెంట్స్, ఇంకా కాక్టస్,
ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. నాకైతే సక్యులెంట్స్ చాలా బాగా నచ్చుతాయి. ఆ సక్యులెంట్స్ ఇలా తీసుకొని ఇలా డెకరేట్ చేసుకొని మినియేచర్ గార్డెన్ చేయాలని ఎంతగానో ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో సక్యులెంట్స్ చూస్తుంటే. చాలా చిన్నగా క్యూట్ క్యూట్గా చాలా బాగా అనిపిస్తాయి నాకు సక్యులెంట్స్ చూస్తే. మన గార్డెన్లో మన మినియేచర్ గార్డెన్లో డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన చిన్న చిన్న బొమ్మలు అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా బాగున్నాయి, చాలా క్యూట్ బాగున్నాయి. నాకు కలాంచోస్ అంటే కూడా చాలా ఇష్టము. ఎంత చిన్న ప్లాంట్కి అసలు ప్లాంట్ నిండా పూలు వస్తాయి, ఎంత క్యూట్గా అనిపిస్తుంది నాకు ఆ ప్లాంట్ చూస్తుంటే. ఇంకా జెరేనియం, జెరేనియం కూడా మనకి ఎవ్రీ డే ఫ్లవర్తో ఉంటుంది ప్లాంట్. కలాంచోస్ చూడండి, ప్లాంట్ నిండా లీవ్స్ తప్ప మొత్తం ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఈ స్టాల్ వచ్చేసి మొత్తం ఆర్కిడ్ ప్లాంట్స్ ఉన్నాయండి. అన్ని వెరైటీ ఆఫ్ కలర్స్ ఆర్కిడ్స్ అంటే అసలు ఎంత బాగా అనిపించినాయి. చూసి అన్నీ తీసేసుకోవాలనిపించింది. కానీ ఆర్కిడ్ని పెంచాలంటే చాలా కేరింగ్ అవసరమా, అండ్ ఇది చాలా కాస్ట్లీ ప్లాంట్ కూడా కదా. సో తీసుకోవడానికి ఆలోచించాము, అసలు తీసుకోలేదు. ఇంతకుముందు చాలాసార్లు పెంచడానికి ట్రై చేసాం కానీ ఎప్పుడు బతకట్లేదు ఇంట్లో. కానీ చూసే ఎంత బాగా అనిపిస్తున్నాయి ఎన్ని వెరైటీ ఆఫ్ కలర్స్ ఆర్కిడ్స్. అసలు పింక్, ఎల్లో, వైట్, బేబీ పింక్ ఉంది, బ్లూ ఉంది, అసలు ఎన్ని వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయంటే ఆర్కిడ్స్లో. అసలు ఈ స్టాల్ మొత్తం ఆర్కిడ్సే ఉన్నాయండి. ఈ ప్లాంట్ చాలా వెరైటీగా ఉంది, గాలిలో ఉంది, ఎయిర్ ప్లాంట్. ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది ఇంకా కొంచెం పెద్దగా అవుతుందంట. అండ్ ఈ స్టాల్లో వచ్చేసి మన టెరెస్ గార్డెన్ కావాల్సిన కూరగాయల మొక్కల కోసం సీడ్స్, ఇంకా ఫ్లవరింగ్ సీడ్స్ ఉన్నాయి. ఇంకా లిల్లీస్వి బల్బ్స్, ఇంకా దాలియావి బల్బ్స్ ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్యాకెట్స్లో ఈ దాలియావి మల్టీ కలర్ బల్బ్స్ ఉన్నాయంట. అండ్ ఇక్కడ మన టెరెస్ గార్డెన్కి కావాల్సిన గ్రో బ్యాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మన గార్డెన్కి కావాల్సిన టూల్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. గార్డెన్ని డిఫరెంట్గా క్రియేటివ్గా డెకరేట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం వెరైటీ వెరైటీ సెరామిక్ పాట్స్, ఇంకా స్టాండ్స్ ఉన్నాయి, బెల్స్ ఉన్నాయి, చాలా వెరైటీ మోడల్స్ అన్నీ ఇక్కడ ఈ స్టాల్లో కనిపిస్తున్నాయి. వావ్, ఎంతో కలర్ఫుల్గా ఉన్న బోగన్విల్లియాస్, కలర్ఫుల్ ఫ్లవర్స్. నెక్స్ట్ కలాంచోస్ చూడండి ఎన్ని కలర్స్లో ఉన్నాయి. అడెనియం చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా ప్లాంట్స్ చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఈ స్టాల్ వచ్చేసి అరుదైన మొక్కల ప్రదర్శన అంట, రేర్ ప్లాంట్ ఎక్స్పో. ఇది ఏకబిల్వం మొక్క అంట. ఉంది సపోటా, మినీ జామ, టర్కీ అంజీర్, బ్లాక్ బెర్రీ. ఇది వచ్చేసి పెప్పర్ ట్రీ, పెప్పర్స్, ఎర్రచందనం అంట. ఎర్రచందనం ప్లాంట్ కింద చూసారా తగ్గేది లేదు రాశారు. ఇది కల్పూరా తులసి అండ్ మీ తులసి. ఈ ప్లాంట్ కృష్ణ మర్రి మొక్క, కృష్ణుడు వెన్న దాచిన మొక్క ఇది.
ఇంకొకటి వెన్నెల ఆచారం. ఇది రుద్రాక్ష ముక్క. ఈ స్టాల్లో మన గార్డెన్ కావలసిన స్టాచ్యూస్, ఇంకా ఫౌంటైన్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వాటర్ లిలీస్, లోటస్, ఇది ఒక టబ్ వచ్చేసి 2500 అని చెప్పాడు. ఈ స్టాల్ వచ్చేసి స్నేహ నర్సరీ వాళ్ళది. ఇవన్నీ చిన్న చిన్న టేస్ట్తో పెట్టారు. సో ఇక్కడ ఇది కొంచెం తక్కువ రేట్ కాబట్టి ఇక్కడ చాలానే తీసేస్తున్నాం ప్లాంట్స్. నాకు అన్నింటికన్నా ఎక్కువగా నచ్చిన స్టాల్ ఇది. మినియేచర్ గార్డెన్ది, ఎంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు ఒకసారి తీసేసేయండి మొత్తం. ఇవన్నీ న్యాచురల్ సప్లిమెంట్స్ అంట, ప్లాంట్స్కి వేయడానికి ఆర్గానిక్ అని చెప్పారు. సాయిల్ హెల్దీగా ఉండడానికి, ప్లాంట్ గ్రోత్ మంచిగా ఉండడానికి వాడాలని చెప్పారు. సో మీకు అందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. మీరు ఇంకా విజిట్ చేయకపోతే నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో 28th వరకు ఉంటుంది, వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.